అసోసియేషన్ లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఈ రోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో. ఎందుకు ఇంత, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? నేను అడుగుతున్నా, అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా చేస్తుంది? నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సేవ కోసం అని వచ్చిండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా, అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్ లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని, మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్ లోనే అర్థమైపోయింది, ఆయన ఫేస్ లోనే అర్థమైపోయింది. విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు. సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి. ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడు లాగా మంచి తీర్పులు ఇస్తారని, అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్ కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. మా అసోసియేషన్ లో సభ్యులకు సేవ చేస్తామన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్పారు మా అసోసియేషన్ లో ఓటేయడానికి వచ్చినప్పుడు? ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు. ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు? రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి? గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి.